ఈ డీబీజీకి సమావేశానికి ముఖ్య అతిథి చేశారు మన ఎంపీ గారు. మరి నమ్మకమైన సందేశాన్ని అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అందరూ, పార్టీ నాయకులు, ఉగ్రం కార్మిక సంఘ నాయకులు, ఎస్పీడీకి సంబంధించిన నాయకులు, ఈరోజు ఇందారం ఐటీ వన్య నాయకు నుంచి, హెచ్ఎంఎస్ ఏఐటీసీ సంఘాల నుంచి, టీజీబీ కేసులో చేరినటువంటి సోదరులు, వారందరూ కూడా స్వాగతం వస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా యువ మహిళా అధికారులు, యువాధికారులు, మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా రెండే విషయాలు. ఒకటి, అక్టోబర్ 5 జరిగేటటువంటి ఎన్నిక, ఆ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది చారిత్రక అవసరం. ఎందుకు అవసరం అంటుందంటే, అధికారంలో మనమే ఉన్నాం, ప్రభుత్వంలో మనమే ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా గుర్తింపు సంఘంగా మనమే గెలిస్తే చాలా విషయాలు, గొడవలు లేకుండా, పంచాయతీలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇమీడియట్గా ప్రభుత్వంతో, సీనియర్ యాజమాన్యంతో మాట్లాడి చాలా పీస్ఫుల్ మేనర్లో పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంది. అదే వేరే సంఘం గెలిస్తే ఆ సంఘాల స్థైలే తిరుగుల ధర్నాలు, రాస్తా రోడ్లు, సమ్మెలు, అవన్నీ ఆ సంఘాలకు ఇయర్ వైజ్ క్యాలెండర్ ఉంటుంది సంవత్సరం. మాకు విద్యార్థి నాయకులుగా యూనివర్సిటీలో ఉన్నప్పుడు మాకు ఇయర్ వైజ్ క్యాలెండర్ ఉంటుండే. జూన్ 6, జూన్ 7 తేదీ స్కూల్ కాలేజీ స్టార్ట్ అయితే జూన్ ఎండింగ్లో తరగతిలో బహిష్కరణ, జూలైలో నిరాహార దీక్షలు, ఆగస్టులో సెలవు సెక్రటరేట్, సెప్టెంబర్లో చేరువా సెంటర్, ఇప్పుడు మేము ఇయర్ వైజ్ క్యాలెండర్ విద్యార్థుల సమస్యల మీద పెట్టుకునేవి. అక్కడనే ఆ సంఘాలు కూడా ఇట్లా ఇయర్ వైజ్ క్యాలెండర్ పెట్టుకుని ఉంటాయి, సమ్మెం చేస్తూ సమస్యలను మన దాన్ని బయటపడకచ్చు, ధర్నా చేస్తూ, ఆగమానం చేస్తూ, ఇవన్నీ కూడా చేస్తారు. అదే మన సంఘం గెలిచిందనుకో, ఏ సమస్య ఉన్నా సమ్మెలు జరిగిపోకుండా, ఏ సమస్య ఉన్నా గొడవలు జరిగిపోకుండా, ఆందోళన జరిగిపోకుండా, రాష్ట్రాలు లేకుండా, బహిష్కరణ లేకుండా, యాజమాన్యంతో కానీ ప్రభుత్వంతో కానీ మాట్లాడి పరిష్కరించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ టీవీజీ కేసు గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేది ఒకటి. రెండవ పాయింట్, గతంలో మనం చూడని సంఘాలు కాదు, గతంలో మనకు తెలియని సంఘాలు కావాలి. గతంలో వాళ్ళు 1998లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారితో ఒప్పందం చేసుకుని సంతకాలు పెట్టి ఏఐటీసీ, ఐఐటీసీ, హెచ్ఎంఎస్ ఆనాడు వారసత్వ ఉద్యోగాలను పోగొట్టినారు. ఇవాళ పోగొట్టినటువంటి వారసత్వ ఉద్యోగాలను తిరిగి 2016లో మా ప్రభుత్వం తీసుకొస్తే కోర్టులో కేసులు వేయించింది, కేసులు వేయించి అడ్డం పడ్డాయి. దాని దానితో మేధో రకంగా చేసి మనం వారసత్వ ఉద్యోగాలు ఇద్దామని ప్రయత్నం చేస్తే ఇంతట్లో ఎన్నికల చర ఆగిపోయింది. నేను మీకు ఎస్టీడీపీ నుండి అష్యూరెన్స్ ఇస్తా ఉన్న ఈ ప్రాంత కార్మికులు కనుక 100కు 100% ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. దాని విషయంలో ఈ ప్రభుత్వం కానీ పార్టీ కానీ మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను. వాస్తవాలు ఎందుకుంటే వారసత్వ విషయాలు ఇచ్చే విషయంలో, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో మనం పాజిటివ్ ఉంటే ఏఐటీసీ నాయకులు కొంతమంది దుర్మార్గంగా అప్పుడు కుతలు వస్తూ ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు పుట్టరిగా నచ్చింది గోదావరికి, వాడు ఏమంటాడు, ఆ వారసత్వ ఉద్యోగాల విషయంలో కోర్టులో కేసు వేయించింది జాగృతి కడతామని వాడు సజెషన్ అంటే జాగృతి సంస్థకు సంబంధించిన రేవంత్ రెడ్డి మాట. ఇక్కడ సీతారామయ్య గారు అంటాడు, ఓ ముసలైన సీతారామయ్య ఏం మాట్లాడతారు, రేవంత్ సీతారామయ్య ఆ సతీష్ అనేటోడు ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నాడు, ఈ బాలక సుమన్ మన ఎంపీ గారు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ కాబట్టి సుమనే వేయించిందని ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడితే ఇమీడియట్గా నేను 2017 మార్చి 21 తేదీలో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ, సత్యదూరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ, ఆ పరువుకు భంగం కలిగిస్తున్నటువంటి సీతారామయ్య వెంటనే వ్యాఖ్యలు ఉపశమనం తీసుకొని దేశరత్గా క్షమాపణ చెప్పాలని నేను కోర్టులో, నాపల్లి కోర్టులో పరువు నష్టం చేసి దాఖలు చేయడం జరిగింది. అదే విషయం తెల్లారి ప్రముఖ దినపత్రికల్లో చాలా అద్భుతంగా రిపోర్ట్ అయింది. కోర్టుకు చేరిన వారసత్వం వ్యాఖ్యలు సీతారామయ్యపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన ఎంపీ బాలకృష్ణని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే వాస్తవం ఎటువంటి వారసత్వ ఉద్యోగాల కోసం మనం ప్రయత్నం చేసి మనం తీసుకొస్తే దాన్ని పోగొట్టుకో లేదు. హైదరాబాద్ ఇక్కడ ఉల్టా చోట కొత్తవాళ్ళు కూడా అంటే అన్నట్టుగా దొంగే దొంగ దొంగ నడిచి ఇవాళ విడబొబ్బలు గౌకీటలు పెట్టినటువంటి ప్రయత్నం ఏఐటీసీ నాయకులు చేస్తారు. దాన్ని డెఫినెట్గా మన శ్రేణులన్నీ కూడా సమర్థవంతంగా తిప్పుకొట్టాలి. వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది మీరు, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది మేము, మళ్ళీ వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే సత్తా మాకే ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఇందాక నేను నష్టం ఉంటే శ్రీరాంపూర్ ఏరియాలో ఒక ఫ్లెక్సీ చూసిన, ఆ ఫ్లెక్సీ మీద ఏమని రాసిందంటే
ఏఐటీఎస్ పేరు ఐఎన్టీఎస్ పేరు రెండు పేర్లు రాసి టీఎన్టీఎస్ పేరు రాసి వారసత్వ ఉద్యోగాలు మాత్రమే సాధ్యమని కింద క్యాప్షన్ ఉంది. నాకు అర్థం కాదు. ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధాన్ని, ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధాన్ని, టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీకి అనుబంధాన్ని. మరి వీళ్ళు గెలిస్తే వారసత్వ ఉద్యోగాలు వీళ్ళతో ఎంత సాధ్యం? ఏ ముఖ్యమంత్రి దగ్గరకు పట్టకస్తారు వారసత్వ ఉద్యోగాలు? తెలుగుదేశం ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు పట్టకస్తారా? కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దగ్గరకు పట్టకస్తారా? కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి ఆ త్రిపురం వాటి టికెట్లో ఉన్నాడు కేరళలో విజయన్ గారు రాయ దగ్గరకు పట్టకస్తారా? ఎక్కడికి పట్టకస్తారు? మన ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలంటే మన సంఘం ఉండాలి, మన మనుషులు ఉండాలి, మనమే గెలవాలి. కాబట్టి మనల్ని గెలిపించుకుంటే మనమంతా కూడా మన ముఖ్యమంత్రి దగ్గర పోతాం, వారసత్వ ఉద్యోగాలు తీసుకొస్తాం. అదేవిధంగా ఇవాళ ఇంకో అంశం కూడా ఈ మధ్య దుష్ప్రచారం చేస్తూ ఉన్నాం, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ సిగరెట్ కార్మికులకు సంబంధించి దాని విషయంలో మాట్లాడలేదు, చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. నేను దాన్ని మీకు ఒక వీడియో క్లిప్పింగ్ రూపంలో నేను చూపిస్తా. నా మొట్టమొదటి పార్లమెంట్ ప్రసంగంలోనే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ సిగరెట్ కార్మికులకు సంబంధించి నేను మాట్లాడినా, అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంత స్పష్టంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ గురించి నేను పార్లమెంట్ నా మొట్టమొదటి ప్రసంగంలో మాట్లాడాను. మరి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు చాలా మంది ఉండే, ఎవరైనా మాట్లాడినా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉండే, ఎవరైనా మాట్లాడిందా? మరి మాట్లాడితే ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా మాట్లాడినటువంటి వీడియో క్లిప్ నేను బయటపెట్టాను. వాళ్ళు సదరు నాయకులు, ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు గురించి సింగరెట్ కరెక్ట్ విషయంలో లోక్సభలో మాట్లాడితే దమ్ముంటే ఆ వీడియో క్లిప్ను బయట పెట్టాలని నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇంకో ముఖ్య విషయం మీ అందరూ చెప్పాలి. ఇవాళ ఏఐటీసీ నాయకులు చాలా మాటలు మాట్లాడతారు. ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్న గురుదాస్ గుప్తా గారు ఎంపీగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. కానీ ఒక్కనాడు అంటే ఒక్కనాడు కూడా సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని మాట్లాడారు. కానీ ఇవాళ సింగరేణిలో ఓట్ల కోసం మళ్ళా ముగ్గురు కలిసి కాంగ్రెస్ తెలుగుదేశం కమ్యూనిస్టులు అందరూ కూడా కలిసి ఎవరా ఇక్కడ వచ్చారు? ఫోన్లో మాట్లాడేందుక డైరెక్ట్ మాట్లాడారా? సో ఇవాళ మూడు పార్టీలు కలిసి కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి స్పీడ్ బ్రేక్ లేయాలనేటువంటి ఆలోచనతో వస్తూ ఉన్నారు. దాన్ని మనం కూడా తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూడు పార్టీలు గతంలో వీళ్ళే వారసత్వ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. సింగరేణిలో 116,000 నుంచి ఉద్యోగాలను 54,000 పట్టుకొచ్చినోళ్ళు, సింగరేణిలో చాలా అండర్ గ్రౌండ్ మైన్స్ మూతబడినట్టు చేసినోళ్ళు, చాలా డివిజన్స్ ఎత్తిపోయినట్టు చేసినోళ్ళు, సింగరేణిని కొద్దిగా మార్చినోళ్ళు, వాళ్ళు వాళ్ళే మళ్ళీ సింగరేణిలో ఏదో చేస్తాం ఏదో ఓడుస్తామని చెప్పి వాళ్ళు మన ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి అందరం కూడా ఒక పాటన్నిటిని కూడా తిప్పికొట్టాలి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం ద్వారా మాత్రమే, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడం ద్వారా మాత్రమే వాళ్ళ సింగరేణి మనుగడ సింగరేణి భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక ఈ మధ్య ఇంకో దుష్ప్రచారం మొదలుపెట్టారు, సింగరేణిని ప్రైవేట్కి వేస్తారు. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు యాజ్ లాంగ్ ఆస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈస్ దేర్ సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్కి ఫస్టే లేదు ప్రసక్తి విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. సింగరేణిలో మనం చాలా చేసినాం సింగరేణి కార్మికుల కోసం. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, సకల జన సమయకాలం వేతనం ఇచ్చినాం, అదేవిధంగా లాభాల్లో వాటా 23% ఇచ్చినాం, మొన్న దసరా పండుగ అడ్వాన్సు 25-28 తారీఖు నాడు ఇచ్చినాం. అదే కాకుండా ఇప్పుడు లాభాల్లో వాటా ఇంకా పెంచబోతా ఉన్నాం. సొంతులు కట్టుకోవడానికి సింగరేణి కార్మికులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని కూడా ఇవ్వబోతా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకా భవిష్యత్తులో కూడా అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు సింగరేణి కార్మికుల కోసం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ చివరికి ముగించే ముందు ఒక్కటే చాలా ప్రధానంగా చేయడం చాలా ప్రధానమైనది.
ఈరోజు నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి ఉద్యమంలో చెప్పేది కాగితాలు కట్టేసి ఆవిడ పాల్గొంటే రావాలి.